దిస్ ఈజ్ అనుప్రియా. గుడ్ మార్నింగ్ వెజిటేరియన్స్. ఈరోజు మనం చూస్తున్నారు అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్ అండ్ లైజాల్ డెమో. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అండ్ దెన్ వీటిలలో ఉజాలా మిక్స్ చేస్తున్నాను చూడండి. అంటే ఉజాలా నార్మల్గా అయితే దట్టి అంటారు కదా కెమికల్స్ పోవడానికి. చూద్దాం అది ఎలా ఉంటుందో. ఈరోజు 2 డ్రాప్స్ వేస్తున్నాను. మిక్స్ చేసా ఒక దాంట్లో, నేను సేమ్ దీంట్లో కూడా. మిక్స్ చేసాను చూడండి. అండ్ నెక్స్ట్ లైజాల్ ఉంది కదా, లైజాల్ ఫ్లోర్ క్లీనర్ 100% ఇల్లు తెల్లగా వస్తుంది అని చూపిస్తారు కదా యాడ్లల్లో, సేమ్ చూద్దాం అది ఎలా ఉంటుందో. ఇదిగో కప్ తీసుకున్నాను, ఇది ఇంట్లో పోస్తున్నాను చూడండి. మిక్స్ చేస్తున్నాను. చూడండి కెమికల్స్ ఎలా ఉన్నాయి. సేమ్ దీంతోనే మన వెస్టేజ్లో ఉన్న కంపెనీ యొక్క అల్ట్రా ఫ్లోర్ క్లీనర్ ఒకటి చూద్దాం మనం ఎలా ఉంటుందో. లైజాల్లో ఎంతైతే తీసుకున్నా దానికన్నా కొంచెం తక్కువగా తీసుకుందాం దీంట్లో చూడండి. చూడండి ఎంత తీసుకున్నా చూడండి. చూడండి నేను ఇంకా మిక్స్ కూడా చేయలేదు, అప్పుడే ఎలా తెల్లగా వస్తుందో కింద. అంటే లోపల ఉన్న కెమికల్ అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి ప్యూర్గా. నేను అప్పుడే మిక్స్ కూడా చేయలేదు చూడండి ఎలా అయిపోయాయి. చూడండి వాటర్ చూడండి ఎలా అయిపోయింది. లైజాల్ కలిపాను ఇది చూడండి కెమికల్గా ఎలా ఉందో. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు కానీ ఇల్లు క్లీన్ అవుతుంది 100% ట్రూ అంటారు కదా. ఇది చూడండి ఎలా ఉందో. నేను ఇంకా అప్పుడే మిక్స్ చేయకుండానే ఉజాలా వేసినప్పుడు అప్పుడే వైట్గా వచ్చేసింది అనమాట. అండ్ ఇదేంటంటే జస్ట్ కెమికల్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట అంటారు కానీ జస్ట్ బయట అసలు ప్రోడక్ట్స్ హై క్వాలిటీ ఉన్నాయో లేవో అని చెక్ చేయకుండా కొంటూ ఉంటారు. చూడండి కెమికల్స్ ఎలా ఉన్నాయి. అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు ఎంత మిక్స్ చేసినా కూడా. ఇది మిక్స్ చేయకుండానే అప్పుడే వైట్ వాటర్ అయిపోయాయి. అండ్ దిస్ ఈజ్ ద డెమో.